కొత్త జిల్లాల ఏర్పాటు విషయం హిందూపురం ప్రాంతంలో పలు ఆందోళనకు దారితీస్తుంది. ఇప్పటికే హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అఖిలపక్ష నాయకులతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేశారు. నేడు భారతీయ జనతా పార్టీ 11వ వార్డు కౌన్సిలర్ అంజలి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో సత్యసాయి పేరుతో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాల్సిందేనని అంబేద్కర్ సర్కిల్లో వినూత్నంగా శిరోమండలం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా కావాలని చెప్పేసి అన్ని ఓనర్లు ఉన్న జిల్లా విశాలంలో మీకు పాలించండి, ప్రజల కోసం రాజీనామాలు చేసి జిల్లా కోసం పోరాడాలి. మేము భారతీయ జనతా పార్టీ ముందడుగులో ఉంది. వైసీపీ వాళ్ళు ఎవరు కూడా ఒకటి మెమోరాండం ఒకటి ఇచ్చినారు, ప్రజల కోసం ఏం చేయడం లేదు. వాళ్ళందరూ రాజీనామా చేసి ప్రజలతో నమ్మే విధంగా ఉండాలి, మళ్ళీ ప్రజల ముందరకు వెళ్ళాలి కాబట్టి మీరు అది గుర్తుంచుకొని హిందూపూర్ జిల్లాగా ప్రకటించే వరకు పోరాడాలని మీకు మనవి చేసుకుంటున్నాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా వాళ్ళు శిరోముండన కార్యక్రమం చేసినారు. దాని నుంచైనా వాళ్ళకి కరుణ కలిగి హిందూపురం జిల్లా కోసం ప్రకటిస్తారేమోనే ఆశతో, ఇది ప్రకటించకపోతే ఇంకా ముందుకెళ్తారు, ఆందోళన చేపడతామని.